లింగరీ అని రూమ్లోనే అంటారు, ఇలా ఎప్పుడు హాల్లో అనలేదే. ఏంటబ్బాయి మార్పు? ఇప్పుడిదంతా చూసి ముకుంద విసుక్కుంటుంది, మనసు మార్చుకుంటుంది. చూసారా చూసారా చూసారా, మీకు కూడా అవదని చెప్పానా? ఏంటి, మధు చెప్పిన దాని ప్రకారం ముకుంద రెచ్చిపోవాలి కదా. ఏంటి కృష్ణ, ఆలోచనలో పడ్డావా? ఏం లేదు, ప్రాక్టీస్ చేద్దాం. కానీ తర్వాత చేద్దాం. కృష్ణ, అరే చెప్పడమే మర్చిపోయాను. ఏంటి సిప్ సార్? రేపు వినాయక చవితి పండగ కదా. అవును. అయితే అయితే ఏంటి నీ మొహం? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతున్నారు? ఇదంతా ముకుంద కోసమా, లేదంటే మనస్ఫూర్తిగానే ఇలా చేస్తున్నారా? కృష్ణ, ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఇక్కడే ఆలోచిస్తున్నాను ఏసీప్ సార్. చెప్పండి. చెప్పడం ఏం లేదు, రేపు ఉదయాన్నే మనం బయటికి వెళ్తున్నాం. ఎందుకు ఏసీపీ సార్? ఎందుకంటావేంటి కృష్ణ, వినాయకుడిని తేవాలా, పత్రి తేవాలా, పూలు పాలవెలు ఇవన్నీ తీసుకురావాలి కదా. ఓ అవును కదా, అయినా అంత పొద్దున్నే ఎందుకు ఏసీపీ సార్? బ్రేక్ఫాస్ట్ చేసి లేట్గా వెళ్దాం. అవసరం లేదు, హ్యాపీగా బైక్ మీద వెళ్దాం, అవన్నీ అక్కడే కొనుక్కొచ్చేద్దాం. అలాగే వెళ్దాం ఏసీపీ సార్. ఏసీపీ సార్, నేను రేపు రవదోస తింటాను. మీరు? నేను సేమ్, నువ్వే తింటే నేను అదే తింటా, ఓకేనా? ఏసీపీ సార్, మీకు నచ్చింది తినచ్చు కదా. ఈ మధ్య నీ టేస్ట్లు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. సరే ఏసీపీ సార్, అలాగే వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను క్లీన్ చేసి వస్తాను. వెళ్ళండి. ఓకే.